హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకించి ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. మన శ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా పిల్లలకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో కూడా క్లాసులను స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది పిల్లలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారు కూడా ఈ శ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నందు షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ అగ్రిసెట్ కావాల్సిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ కావాల్సిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కావాల్సిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా ఉండేటట్టయితే ఏ రిజిస్ట్రేషన్ చేసుకొని కోచింగ్కి మనకి క్లాసులకి అటెండ్ అవ్వగలడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ యొక్క శ్రీని అగ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ ఫిల్ అట్ ద బ్లాంక్లు అనేవి కవర్ చేయడం జరుగుతుంది. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రన్ సబ్జెక్ట్ నుంచి ఆ యొక్క ఫిల్ అట్ ద బ్లాంక్లు అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులు కూడా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రన్ నుంచి శ్రీని అగ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ కోచింగ్ సెంటర్ యొక్క ఆధ్వర్యంలో మనం అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎవరికైనా ఆ యొక్క లింకుల పైన ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే చూడాలి, చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ఆ యొక్క ఆ వీడియోస్ కూడా మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు రిమైనింగ్ టాపిక్లు ఏవైతే ఉండిపోయో వాటి నుంచి ఏ విధంగా ఫిల్ అప్ ద బ్లాంక్లు అనేవి రావచ్చు అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి వన్ బై వన్ యొక్క ఇంపార్టెంట్ ఫిల్ అప్ ద బ్లాంక్లు అనేవి చూసి మనం డిస్కస్ చేసుకుందాం. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఘనపరిమాణపు వాతావరణ గాలిలో ఉండే నీటి ఆవిరి బరువును ఏమనడం జరుగుతుందంటే నిరపేక్ష ఆర్ద్రత అంటాం. భూమధ్య రేఖ వద్ద అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా అక్కడ గాలి అనేది వేడికి తక్కువ పేరిన ప్రాంతాలను ఏమంటారంటే డోల్ డ్రమ్స్ అంటాం. భారత వాతావరణ విభాగం అనేది ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటే పూణేలో నెలకొల్పడం జరిగిందని చెప్పి అంటాం. ఒక్కొక్కసారి షార్ట్గా ఐఎండి అనేది ఎక్కడ స్థాపించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. ఐఎండి అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్పుకుంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో షార్ట్కట్లో ఐఎండి అని చెప్పి అంటారు. ఒక్కోసారి తెలుగులో భారత వాతావరణ విభాగం అని చెప్పి ఫుల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది పూణేలో ఉన్నది. నెక్స్ట్ చూద్దాం, భూమధ్య రేఖ వద్ద ట్రోప్ ఆవరణం ఎంత మందంలో ఎన్ని కిలోమీటర్ల వరకు కూడా విస్తరించడం జరుగుతుందని చెప్పి మనకి అడగడం జరుగుతుంది. అప్ టు ఒక 14 కిలోమీటర్స్ భూమధ్య రేఖ వద్ద భూమి ఉపరితల భాగం నుంచి 14 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించడం జరుగుతుంది. అదే కానీ ధ్రువాల వద్ద అయితే మాత్రం ఒక అప్ టు 18 కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అనేది విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అధిక పేరిన భేదాల వలన ఎత్తు పెరిగినను గాలిలో ఉష్ణోగ్రత పెరగడాన్ని ఏమనడం జరుగుతుందంటే విలోమం అని చెప్పి అంటాం. ఘనీభవించిన నీటి బిందువులుగా మారి గాలిలో నీటి ఆవిరి బిందు పరిమాణం డాష్ కంటే ఎక్కువైనప్పుడు వర్షంగా మారడం జరుగుతుందంటే 0.2 mm పరిమాణం కంటే ఎక్కువగా మారినప్పుడు ఆ యొక్క పార్టికల్స్ అనేవి వర్షం రూపంలో మనకి మారడం జరుగుతుంది, వర్షం రూపంలో పడడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, భూమికి నేరుగా చేరు సౌరశక్తిలో శోషించబడే వికిరణ శక్తి ఎంతంటే 27% అనేది ఉండడం జరుగుతుంది. మృతిక ఉష్ణోగ్రత -degrees centigrade ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నత్రీకరణ ఆగిపోవడం జరుగుతుందంటే 50 degrees centigrade ఉష్ణోగ్రత, సాయిల్ టెంపరేచర్ అనేది 50 degrees centigrade ఉష్ణోగ్రత కంటే పెరిగినప్పుడు అయితే, లేదంటే 50 degrees centigrade ఉష్ణోగ్రత నమోదైన అటువంటి సమయంలో సాయిల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఆపుకోవడం జరుగుతుంది అన్నమాట. మృతుకులో నత్రీకరణ అనేది ఆగిపోవడం జరుగుతుంది. అదే కానీ 45 degrees centigrade ఉష్ణోగ్రత కానీ మృతిక కలిగి ఉండేటట్టయితే, అంటే సాయిల్ టెంపరేచర్ 45 degrees centigrade ఉష్ణోగ్రత కలిగి ఉండేటట్టయితే, అటువంటి సమయంలో విత్తనం అనేది జర్మినేషన్ అవ్వకుండా ఆగిపోవడం జరుగుతుందన్నమాట. అంటే విత్తనం అనేది మొలకెత్తడం అనేది జరగదన్నమాట 45 degrees centigrade ఉష్ణోగ్రత కానీ ఉండేటట్టయితే. అదే కానీ 50 degrees centigrade ఉష్ణోగ్రత కానీ ఉండేటట్టయితే సాయిల్ అనేది నత్రజనీకరణ, ఓకేనా, నైట్రిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూద్దాం, 1 millibar ఈక్వల్ టు ఎంతకు సమానం అని చూసుకునేటట్టయితే 7.75 mmకి సమానం అవడం జరుగుతుంది. 1 millibar ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ ఏంటంటే 0.75 mmకి, మిల్లీమీటర్స్కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. కాంతిలో డాష్ పర్సెంటేజ్ అనేది కిరణ సంయోగక్రియలో ఉపయోగపడే రసాయన శక్తిగా మార్చడం జరుగుతుంది. అంటే ఓన్లీ 1% మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలు అనేవి. వదజని మరియు హీలియం అనే వాయువులు ఏ యొక్క వాతావరణంలో
ఏ యొక్క పొరలో అధికంగా ఉండడం జరుగుతుందంటే ఎక్సోస్పియర్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. డిఫరెంట్ లేయర్స్ ఇన్ అట్మాస్ఫియర్ అని చెప్పి ట్రోపో స్ట్రాటో మీసో ఐనో ఎక్సోస్పియర్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అతి చెట్ట చివరి పొర ఏదైతుందో ఆ యొక్క పొరను మనం ఎక్సోస్పియర్ అని చెప్పి అంటాం. అందులోనే ఈ యొక్క హైడ్రోజన్ మరియు వదిలిన హీలియం అనే గ్యాసెస్ అనేవి అత్యధికంగా ఉండడం జరుగుతుంది. తర్వాత వాతావరణంలో CO2 యొక్క ఘనపరిమాణ పర్సంటేజ్ ఎంత అని చెప్పుకునేటట్టే 0.03% అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో లభించడం జరుగుతుంది ఘనపరిమాణంలో. ఇంకా నెక్స్ట్ వన్, మేఘాలు ఏర్పడడం వర్షాలు సంభవించడం డ్యాష్ వలన జరుగుతుందంటే ఈ మేఘాలు కానీ వర్షాలు కానీ సంభవించడం అనేది నిలువుగా కదిలే గాలి వలన ఇవి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్, మధ్యకాలిక పరిధి వాతావరణ సూచిని డ్యాష్ వ్యవధి ముందుగా తెలియజేయడం జరుగుతుందంటే ఈ 2 నుంచి 4 వారాల మధ్యలో తెలిపే దాన్ని మనం మీడియం టర్మ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది, మధ్యకాలిక పరిధి అని చెప్పి అంటాం. తర్వాత క్షితిజ సమాంతరంగా సమాన ఉష్ణోగ్రతలు గల ప్రదేశాలను కలుపుతూ రేఖ గీసే రేఖలు ఏమంటారంటే ఇక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఐసోథర్మ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఐసోథర్మ్స్ సమానమైన ఉష్ణోగ్రతలు కలిగి ఉండే ప్రాంతాలను కలుపుతూ గీయబడి రేఖలు ఏమంటే ఐసోథర్మ్స్ అంటాం. థర్మ మీన్స్ ఏంటంటే హీట్ అనమాట, ఐసో మీన్స్ ఏంటంటే సమానంగా సమానమైన ఉష్ణోగ్రతలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి దాన్ని ఐసోథర్మ్స్ అని చెప్పి అంటాం. అదేవిధంగా సమానమైన పీడనాలు కలిగి ఉండే ప్రదేశాలను కలిపితే ఇక్కడ పీడనం అనగానే బార్స్ రావాలి, అటువంటప్పుడు ఐసో బార్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. టెంపరేచర్కి వచ్చేసరికి ఐసో థర్మ్స్ అని, పీడనానికి వచ్చేసరికి ఐసో బార్స్ అని చెప్పి అనుకుంటాం. ఈ రెండు బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా అడిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, నేల నుండి ఎత్తు పెరుగుతున్న కొలది వాతావరణంలో వాయు సాంద్రత ఏ విధంగా మార్పు జరుగుతుంది జరుగుతుందంటే వాయువుల యొక్క సాంద్రత అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి పెరుగుతూ పోయే కొలది ఏంటంటే వాయువు యొక్క సాంద్రత అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి వాయువు యొక్క సాంద్రత కూడా తప్పనిసరిగా తగ్గడం జరుగుతుందన్నమాట, బరువు అనేది తగ్గుతుంది. ఎందుకంటే గాలిలో ఉండే తేమ శాతం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాయువు యొక్క సాంద్రత కూడా తగ్గడం జరుగుతుందన్నమాట. తర్వాత వరికి కావాల్సిన నీటి పరిమాణం ఎంత అని చెప్పి చూసుకునేటట్టే 1200 mm అనేది నీరు అనేది మనకి అవసరం అవడం జరుగుతుంది. తర్వాత మంచి విత్తనం వాటికి నీటిపారుదల ప్రాంతాల్లో ఉండవలసిన రేణువులు ఎంతంటే ఐడియల్ సాయిల్స్ 5 mm పరిమాణంలో ఉండవలసి ఉంటుందన్నమాట. భారతదేశంలో సాధారణ వర్షపాతం డాష్ శాతాన్ని విస్తీర్ణంలో పడుతున్నదంటే ఇంచుమించుగా 36% అనేది విస్తీర్ణంలో పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విండ్ అంటే ఏమిటంటే చూసుకోవడం జరుగుతుంది. అధిక పీడన నుంచి అల్ప పీడన వైపు ప్రయాణించినట్టయితే గాలి, అటువంటి గాలి మనం ఏమంటే విండ్ అని చెప్పి అంటాం, మనందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు ప్రయాణించడం జరుగుతుంది, అటువంటి కండిషన్ మనం ఏమంటామంటే విండ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ క్రింది వారిలో భారతీయ నిర్మూలనకు వాడే మొక్క ఏదని చెప్పి చూసుకున్నట్టయితే కసివింద మొక్కని పార్థిని యొక్క నిర్మూలన కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత గల వద్ద నిర్దిష్ట బరువు గల వాతావరణ గాలి ఉన్న నీటి ఎవరి బరువును ఏమనడం జరుగుతుందంటే విశిష్ట ఆర్ద్రత అని చెప్పి చెప్పుకుంటాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం పంటకి ఎంతవరకు కూడా ఎంత పదార్థంలో మనం నీరుని ఉపయోగించుకోవచ్చు అంటే అత్యధికంగా ఒక 90 నుంచి 95% వరకు కూడా మనం నీరుని అనేది పంటలకు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, కోత సమయంలో మరియు కోత అనంతరం డాష్ పర్సంటేజ్లో మనం ఆహార ధాన్యాలు నష్టపోవడం జరుగుతుంటే అప్ టు 10% వరకు కూడా పోస్ట్ హార్వెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా మనం ఈల్డ్ని లాస్ అవ్వడం జరుగుతుంది. గోల్ఫ్ కోర్టుకు కొరకు వాడే స్ప్రింక్లర్ రకాలు ఏ టైప్ ఏంటంటే పాపప్ టైప్ రకాలకు సంబంధించిన స్ప్రింక్లర్లు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. పొటెన్షియల్ ఎవపో ట్రాన్స్మిషన్ ఆధారంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలుగా విభజించబడింది ఎవరి ద్వారా అంటే మనకి ట్రాల్ అనే సైంటిస్ట్ ద్వారా ఈ యొక్క విభజన అనేది జరగడం జరిగింది.
డాష్ అనే కలుపు మొక్కను మనం మొక్కల యొక్క కాగితపు గుజ్జును ఉపయోగించుకుని తయారు చేసుకోవడం జరుగుతుందంటే, గుర్రపు డెక్క ఐకానిక్ స్పీసీస్ మనకు తెలుసు కదా, ఆక్వాటిక్ వీడ్ అని చెప్పి చెప్పుకుంటాం. గుర్రపు డెక్క అని చెప్పి మొక్కలు, కలుపు మొక్కలు మనం ఉపయోగించుకొని పేపర్ గుజ్జు తయారీకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది నెక్స్ట్ మనం చూద్దాం. ఆహార ధాన్యాల నిల్వలో కీటకాల వలన ఎంత పర్సంటేజ్ మనం నష్టపోవడం జరుగుతుందంటే, 2.5 5% మనం యొక్క త్రూ పెస్ట్ డ్యామేజ్ ద్వారా మనం లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాళ్ళు తక్కువగా నీటి ఎద్దడి తీవ్రతను తట్టుకొని పంట ఏదైనట్టయితే, మొక్కజొన్న అనేది తక్కువ నీటి ఎద్దడిని తట్టుకొని పంట కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అవక్షేపం కాని దానికి మనకి ఎగ్జాంపుల్ కింద చూసుకునేటట్టయితే, హిమం అనేది మనకి అవక్షేపం కాదనమాట, రైన్ఫాల్ అనేది అవక్షేపం కింద చెప్పుకుంటాం, మంచు అవక్షేపం కింద చెప్పుకోవడం జరుగుతుంది, వడగండ్లు కూడా అవక్షేపం కింద చెప్పుకోవడం జరుగుతుంది. కానీ హిమం ఏదైతుందో ఆ హిమం అనేది అవక్షేపం కింద మనం కన్సిడర్ చేయం. నెక్స్ట్ మనం చూద్దాం. 2.5 గంటల్లో డాష్ కానీ ఎక్కువ వర్షం పడితే అది అధిక వర్షపాతంగా పరిగణించడం జరుగుతుందంటే, 12.5 సెంటీమీటర్స్ కంటే అధికంగా కానీ వర్షం అనేది నమోదైనట్టయితే దాన్ని అధిక వర్షపాతం గల డే కింద మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డాష్ గడ్డిని ఎండ్ల పైకప్పు కానీ మరియు అల్లికలుగా తయారు చేసుకున్న వస్తువులు కానీ తయారు చేయడం ఉపయోగపడడం జరుగుతుందంటే, టైఫోగ్రాస్ ఏదైతుందో ఆ టైఫోగడ్డిని ఇండ్ల యొక్క పైకప్పుగాను, మరి ఏంటంటే కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ చేతితో తయారు చేసిన ఆట వస్తువుల కింద కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, బిందు సేద్యం ద్వారా పంటకు అందే నీటి యొక్క పరిమాణం గంటకి ఇంత ఉపయోగించుకోవడం జరుగుతుందంటే, ఒక 1 to 12 లీటర్స్ అనేవి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది పంటలకి. తర్వాత, మొక్కజొన్న మరియు జొన్న గింజల్లో తేమ శాతం ఎంత ఉన్నప్పుడు శ్వాసక్రియ వలన మనకి నష్టం అనేది అధికంగా జరగడం జరుగుతుందంటే, 17% కంటే అధికంగా లేదంటే 17% ఉండేటట్టయితే ఈ శ్వాసక్రియ రెస్పిరేషన్ రేట్ ద్వారా మనకి యొక్క లాస్ అనేది అధికంగా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, సంవత్సరంలో వర్షపాతం 750 mm కన్నా తక్కువగా ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా పెరగడం జరుగుతుందంటే మెట్ట సాగు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనకి రాయలసీమ ప్రాంతాల్లో మనం దీన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ యొక్క మెట్ట సాగు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడే లో రైన్ఫాల్ ఏరియా కింద మనం కన్సిడర్ చేస్తాం, అక్కడ మాత్రమే ఈ యొక్క రకమైన పద్ధతిని మనం ఫాలో అవడం జరుగుతుంది. రసాయనిక చర్యలు ఈ ఆవరణంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందంటే, కీమోస్పియర్ అని చెప్పి చెప్పుకుంటాం, దానికి ఇంకో పేరు ఏంటంటే మీసో ఆవరణం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. జొన్న పంటను వినియోగించడంలో నీటి శాతం ఎంత అంటే 0.5% అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మొక్కలకు లభ్యమయ్యే తేమ 50% కంటే తగ్గినప్పుడు ఇసుక నేల యొక్క కండిషన్ ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే, అవి స్టిక్కి నేచర్ని కోల్పోవడం జరుగుతుంది, అవి ముద్దగా ఉండవు సాయిల్స్ అనేవి. నెక్స్ట్, మొక్కజొన్నకి కావాల్సిన నీటి పరిమాణం ఎంత పర్సంటేజ్ మనం చూసుకోవాలనుకునేటట్టయితే, 450 to 600 mm అనేది రెయిన్ఫాల్ అనేది మనకి మొక్కజొన్నకి అవసరం అవడం జరుగుతుంది. పచ్చిరొట్టె ఎరువుకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్పి అనేటట్టయితే, జొన్నను మనం పచ్చిరొట్టె ఎరువు కాంతి కింద మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇంకా వన్స్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం. శాశ్వత నీటి పరిరక్షణ లేదంటే సంరక్షణ పద్ధతి ఏదని చెప్పి అనేటట్టయితే, శాశ్వతంగా నీటిని సంరక్షించే పద్ధతి టెర్రస్ పద్ధతి అని చెప్పి, మనం టెర్రసింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ టెర్రసింగ్ పద్ధతిని శాశ్వత మంచినీటి సంరక్షణ పద్ధతి కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వంట చెరుకు, కలప మరి మొక్కలకు సాగు చేసే ప్రదేశాలని ఈ తరగతి భూముల కింద అనుకూలంగా ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పి మనకు క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అది ఏ యొక్క తరగతికి సంబంధించింది అని చెప్పి ఇప్పుడు చూసినట్టయితే, క్లాస్ 6 మరియు 7 టైప్కి చెందిన భూములు మాత్రమే ఈ యొక్క వంట చెరుకు మరియు కలప మొక్కలకు సాగు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే, అమెరికా నుండి ప్రవేశపెట్టబడిన సమస్యాత్మక కలుపు మొక్క ఏదని చెప్పి మనం చూసినట్టయితే, గుర్రపు డెక్క మొక్క అని చెప్పి చెప్తాం. దీన్ని మనం ఐకార్నియా స్పీసీస్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఆక్వాటిక్ వీడ్ అనమాట, ఇది అలంకరణ కోసం తీసుకోవడం జరిగింది మొదట.
కానీ ఇది సమస్యాత్మకంగా ఇప్పుడు మనకి మారడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది ఎక్కడ ఏ ప్రదేశంలో నెలకొల్పడం జరిగిందంటే ఫిలిప్పైన్స్లో నెలకొల్పడం జరిగింది. తర్వాత డై అమోనియం ఫాస్ఫేట్లో ఉండే పోషకాలు ఏవన్నీ చెప్పి మనం చూసుకునేటట్టయితే నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ అనే యొక్క ఎలిమెంట్స్ అనేవి మనకి డిఏపిలో మనకి లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వనలో ఏ ఆవరణంలో ఓజోన్ ఆవరణం అని కూడా పిలవడం జరుగుతుందంటే ఈ యొక్క మీసో ఆవరణాన్ని మనం ఓజో ఆవరణం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓజోన్ యొక్క సంకేతం చూసుకుంటే గోత్రి అని చెప్పుకుంటాం. ఆ యొక్క ఆవరణాన్ని ఇంకా ఏ ఆవరణం కింద మనం చెప్పుకోవడం జరుగుతుందంటే మీసో ఆవరణం అనమాట. అంటే థర్డ్ లేయర్ కింద మనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఇది ట్రోపోస్ఫియర్, సెకండ్ ఇది స్ట్రాటోస్ఫియర్, థర్డ్ ఇది ఏంటంటే మీసోస్ఫియర్. ఈ యొక్క మీసోస్ఫియర్ని ఓజోన్ స్పియర్ కింద కూడా మనం కన్సిడర్ చేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మీసోస్పియర్లోనే అత్యధికంగా ఈ యొక్క ఓజోన్ అనేది ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం ఓజోన్ లేయర్ కింద కూడా మీసోస్పియర్లో అధికంగా ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భూమి లోపల నీరు పారించే పద్ధతిని పాటిస్తున్న రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పి మనం చెప్తాం. తర్వాత సమపీడనం గల స్థానాలను లేదంటే ప్రదేశాలను గీసి ఒక గీతలాగా మనం తయారు చేసుకునే విధానమైన పద్ధతిని మనం ఏమంటామంటే మనకి ప్రెజర్ అని చెప్పి అలాగే మీకు గుర్తు రావాల్సి ఉంటుంది ఐసోబార్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదే టెంపరేచర్ అని చూసుకున్నట్టే ఐసో థర్మ్స్ అంటాం. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి బిట్ అనేది ఏమడగడం జరిగిందంటే ఒకే విధమైన లేదంటే సమానమైన పీడనాలు కలుపుతూ ఈబడి రేఖ ఏదైతుందో ఆ ప్రదేశాలను మనం ఏమంటామంటే ఐసోబార్స్ అని చెప్పి చెప్పుకుంటాం. నెక్స్ట్ బిట్ చూద్దాం, ఎత్తు పల్లాలు గల భూములు ఈ నీటి సాగు పద్ధతి అనుకూలంగా ఉండడం జరుగుతుందంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బోధుల పద్ధతి ద్వారా ఈ పంటకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుందంటే చెరకు పంటని మనం బోధుల పద్ధతిలో ఇరిగేషన్ ఇచ్చుకొని మనం పంటకి అనుకూలంగా ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పొగాకు పంటకి కావాల్సిన యుక్తతమ ఉష్ణోగ్రత అన్న మనం చూసుకునేటట్టే 28 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది సూటబుల్ టెంపరేచర్ ఫర్ ది క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టొబాకో అని చెప్పి చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ చూద్దాం, బాంబే మెట్ట సేద్యం అనుసరించబడవలసిన డాష్ శాతం పంట దిగుబడి పెరగడం జరుగుతుందంటే ఒక 15-20% వరకు కూడా ఇంక్రీజ్ అనేది ఈల్డ్ అనేది పెరగడం జరుగుతుంది. ఏ మృతిక ఉష్ణోగ్రత వద్ద విత్తనాల అంకురణ అనేది అత్యధికంగా ఉండడం జరుగుతుందంటే 20-30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సాయిల్లో కానీ ఉండేటట్టు టెంపరేచర్ రేంజ్ అనేది అటువంటి సమయంలో సాయిల్లో సీడ్స్ అనేవి అధికంగా జర్మేషన్ అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ క్రింది వల్ల ఏది పశుగ్రాసంగా వాడే కలుపు మొక్క అని చెప్పి చూసుకునేటట్టయితే బెర్మిడా గ్రాసని మనం పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూద్దాం, కిరణజాల సంయక్రియలో శోషించబడిన మొక్కల యొక్క పెరుగుదల అత్యంత అనుకూలమైన రంగు ఏదని చెప్పి అనేటట్టయితే ఎరుపు రంగు అని చెప్పి చెప్పుకుంటాం. అధిక వర్షాలున్న వరి ధాన్యము ఎండలో ఆరబెట్టడం కష్టమైనప్పుడు 100 కిలోల ధాన్యములకు గింజల తేమను మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఎంత ఉప్పుని మనం కలపవలసి ఉంటుందంటే 5 కిలోల సాల్ట్ని మనం కలపవలసి ఉంటుందన్నమాట. రైన్ సీజన్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రైన్స్, హార్వెస్టింగ్ గ్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క గింజలని మనం ఎండబెట్టడానికి అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి అటువంటి సమయంలో గింజల్లో ఉండే తేమ శాతం మనం తగ్గించుకోవాలనుకునేటట్టయితే మనం ఆ యొక్క గింజలకి 100 కేజీల గింజలకి మనం ఎంత ఉప్పుని మనం అప్లై చేసుకోవాలనుకునేట్టయితే 5 కేజీ సాల్ట్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి విధానం ద్వారా గింజల్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ మనం వీలైనంత వరకు కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం, ఎక్కువ మొక్కల సాంద్రత వలన సింక్ యొక్క పరిమాణం ఏ విధంగా మారడం జరుగుతుందంటే సింక్ యొక్క పరిమాణం అనేది తగ్గడం జరుగుతుంది. సోర్సు సింక్ అనే యొక్క కన్వర్షన్ మీ అందరికీ తెలియాల్సి ఉంటుంది. సోర్స్ అంటే మనం మొక్కలు ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని వాటర్ మరియు సన్లైట్ని ఉపయోగించుకొని పిండి పదార్థాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క పిండి పదార్థాలు అనేవి ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ ఎకనామికల్ పార్ట్ ఏదైతుందో ఎకనామికల్ పార్ట్గా అవి స్టోరేజ్ చేసుకోవడం జరుగుతున్నాయి. ఆ స్టోరేజ్ని మనం ఏంటంటే సింక్ అని చెప్పి అంటాం. ఆ యొక్క సింక్ పరిమాణం అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కాంపిటీషన్ వాటికి అధికంగా అవ్వడం వల్ల ఈ యొక్క సింక్ పరిమాణం తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు కూడా మనం
సీడ్స్ కానీ లేదంటే మొక్కలు కానీ మనం నాటుకునేటప్పుడు ఆప్టిమం ప్లాంట్ పాపులేషన్ మా ఒక మీటర్ స్క్వేర్కి ఎన్ని అయితే మొక్కలు అనేది ఉండడం అవసరం అవుతుందో ఆ యొక్క అన్ని మొక్కలు మాత్రం మనం ఉంచుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా సింక్ పరిమాణం పెంచుకోవచ్చు అనమాట. కానీ ఉండవలసిన మొక్కల యొక్క సాంద్రత కంట ఎక్కువ మొక్కలు ఉండేటట్టయితే అటువంటి సమయంలో యొక్క సింక్ పరిమాణం తగ్గిపోవడం జరుగుతుంది. ఆ యొక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉండే పోషకాలు ఏవని చెప్పి మనం చూసుకునేటట్టయితే సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ అనే రెండు యొక్క పోషకాలు కూడా ఈ యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉండడం జరుగుతుంది. నాట్ ఓన్లీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డబుల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు, ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్లు కావచ్చు, అందులో కూడా ఇక సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ అనే న్యూట్రియంట్స్ అని మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్లో ఉండే పొటాష్ శాతం ఎంత అనేటట్టయితే 60% పొటాష్ అనేది మనకి MOP మనకు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. బరువు ఆధారంగా వాతావరణంలో ఉన్న నత్రజని శాతం ఎంత అంటే 75.51% అనేది మనకి నత్రజని అనేది అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సురక్షిత నిల్వ కొరకు వేరుశనగ కాయలో ఉండవలసిన తేమ శాతం ఎంతంటే 6% మాయిశ్చర్ కంటెంట్ మాత్రమే ఉండవలసి ఉంటుంది అనమాట. అటువంటి సమయంలోనే మనం ఈ యొక్క గ్రౌండ్నట్ని ఎక్కువ కాలం మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6% కంటే ఎక్కువ అయినట్టయితే మనం ఈ యొక్క గ్రౌండ్నట్ని మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్, నీరు నిలగట్టి నేలను దున్నటువంటి డ్యాష్ అంటారంటే దమ్ము చేయడం అని చెప్పి అంటాం. ఏదైతే మనకి మెయిన్ ఫీల్డ్ ఉంటుందో ఆ మెయిన్ ఫీల్డ్లో మనం వాటర్ అనేది స్టాగ్నేషన్ అనమాట, నీరు అనేది నిల్వ ఉంచి దాంట్లో మనం గొట్టలలాగా వేసి దాని చుట్టూరు కూడా నీరు అనేది బయటకు పోకుండా దమ్ము చేయడం జరుగుతుంది అనమాట. ఈ దమ్ము అనే ఆపరేషన్ మీ అందరికీ తెలిసింది, ముద్దలాగా స్లరీ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. వాటర్ మాలిక్యుల్స్ మరియు శాండ్ పార్టికల్స్ కలిపి బాగా బురద రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 సెంటీమీటర్స్ డెప్త్లో నేల యొక్క అడుగు భాగాలను చూసుకుంటే ఒక గట్టి పర్వత నిర్మాణం అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ని మనం ఏంటంటే దమ్ అని చెప్పి అంటాం. అదే ఇక్కడ బిట్ అనేది మనకు అడగడం జరుగుతుంది. నీరుని నిలవ గట్టి నేలను దున్నటువంటి ఏమంటారంటే దమ్ము చేయడం అని చెప్పి అంటారని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత, వినియోగించే ప్రతి లీటరు నీటికి అధిక ఫలసాయాన్ని ఈ పద్ధతి ద్వారా మనం అందించడం జరుగుతుందంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, దాని మన తెలుగులో బిందు సేద్యం అని చెప్పి అంటాం. ఆ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. వేసిన పంట మొక్కలు కలుపు మొక్కల నుండి పోటీ లేకుండా చేతికి తాత్కాలికంగా కలుపు మొక్కలను తీసివేయటని ఏమంటారంటే ఆ యొక్క ప్రాసెస్ని మనం కలుపు మొక్కల నివారణ పద్ధతి, వీడి కంట్రోల్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పి అంటాం. కలుపు మొక్కల నివారణ పద్ధతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కలుపు మొక్కల యొక్క రారాజు ఎవరని చెప్పి అనుకునేటట్టే పార్టీ నియమ వీడిని మనం కలుపు మొక్కల యొక్క రారాజు కింద మనం చెప్పుకుంటాం. మన దేశ సరాసరి వర్షపాతం ఎంత అంటే 120 సెంటీమీటర్స్లో మనం చెప్పడం జరుగుతుంది. ఈ క్రింది వనలో సూటి ఇరువు ఏది అని చెప్పి మనం చూసుకునేటట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని, దాంతోపాటు యూరియాని కూడా మనం స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ కింద మనం చెప్పవచ్చును. ఆ మూడు ఆప్షన్లో ఏ యొక్క ఆప్షన్ ఇచ్చినా మనం అవి సూటి ఇరువుల కింద మనం చెప్పవచ్చు. తర్వాత, ఈ పద్ధతిలో పైరు మీద వసతితో సాగయ్యే భూమి వీటి కింద ఎక్కువగా ఉండడం జరుగుతుందని చెప్పి చూసినట్టయితే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పొడి రూపంలో లభించు కలుపు నాశనాలకి ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే నైట్రోజన్ మనకి డస్ట్ రూపంలో లభించడం జరుగుతుంది, అల్లా క్లోర్ కూడా మనకి పొడి రూపంలో మనకు లభించడం జరుగుతుంది. ఈ రెండింటిలో మనం ఏదైనా ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు, లేదా రెండు ఉండేటైతే రెండు కూడా మన ఎగ్జాంపుల్లో ఆన్సర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా, వాళ్ళ భూముల్లో తేమ సంరక్షణకు ఈ విధమైన సాగు పద్ధతులను అవలంబించడం జరుగుతుందంటే వాళ్ళకి అడ్డంగా మనం భూమిని ప్రిపేర్ చేసుకొని మనం కల్టివేట్ చేసుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా తేమ సంరక్షణకి మనం ముఖ్యంగా కాపాడుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సుడి ఆకు కనబడినప్పటి నుంచి పూత దశ వరకు కూడా తేమ సున్నిత దశగా కలిగిన పంట ఏదంటే చోడి పంట, దాన్ని మనం రాగి పంట అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రాగి పంట ఏదైతే ఉందో రాగులు, ఆ రాగులు అనేవి ఆ యొక్క పంటల గురించి చూసుకుంటే షూట్ లీఫ్ ఫార్మేషన్ అయినప్పటి గురించి కూడా సుడి ఆకు అనేది ఏర్పడినప్పటి నుంచి ఓకేనా పూత దశ వరకు కూడా క్రిటికల్ స్టేజెస్ని కలిగి ఉండడం జరుగుతాయి. అటువంటి సమయంలో మనం ఫీల్డ్కి కావాల్సినంత నీరు అనేది అందించినట్టయితే ఎక్కువ దిగుబడి మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోయినట్టయితే పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ క్రిటికల్ స్టేజెస్కి సంబంధించిన వీడియోలో మనం ఆ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తేనెటీగలపైన పరిశోధన చేసిన ప్రాంతం ఏదంటే విజయరాయ్ అనే ప్రదేశంలో యొక్క ఎపికల్చర్ గురించి మనం అక్కడ రీసెర్చ్లు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, రెండు ప్రదేశాల మధ్య గల పీడన భేదం ఎక్కువగా ఉండేటట్టయితే గాలి యొక్క వేగం అనేది ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే గాలి యొక్క వేగం అటువంటి సమయంలో అధికంగా ఉండడం జరుగుతుంది. పీడనం అనేది వ్యత్యాసం అనేది అధికంగా ఉండేటట్టయితే గాలి యొక్క వేగం అనేది అత్యధికంగా ఉంటుంది. పీడన యొక్క వ్యత్యాసం అనేది తక్కువగా ఉండేటట్టయితే గాలి యొక్క వేగం కూడా తక్కువగా ఉంటుంది. గాలి వేగం అనేది దేనిపైన ఆధారపడి ఉండడం జరుగుతుందంటే పీడనం పైన ఆధారపడి ఉంది. పీడనం పెరిగినట్టయితే గాలి యొక్క వేగం పెరుగుతుంది, పీడనం అనేది తక్కువగా ఉన్నట్టయితే గాలి యొక్క వేగం అనేది తక్కువగా అవుతుంది. ఆ విషయం మీరు ఆ కండిషన్ మీరు గుర్తుంచుకునేటట్టయితే ఆ యొక్క బిట్ మీరు ఏ విధంగా అడిగినా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నుంచి చూద్దాం, వాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బెంచ్ టెర్రస్ పద్ధతిని సూచించిన శాస్త్రవేత్త ఎవరని చెప్పి చూసినట్టయితే జింగ్ అనే సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బెంచ్ టెర్రస్ పద్ధతిని ప్రారంభించవచ్చు లేదంటే చేయవచ్చు అనే చెప్పడం జరిగిందనమాట జింగ్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ భారత వ్యవసాయ పరిశోధన మండలి 1917లో ఏర్పాటు చేసిన మెట్ట పరిశోధన స్థానాల సంఖ్య ఎంతంటే 24 అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అనేది ఏ యొక్క ప్రాంతాలను నెలకొల్పడం జరిగిందంటే రాజమండ్రి అని చెప్పి అంటాం. దాన్ని మనం సెంట్రల్ టొబాకో రీసెర్చ్ స్టేషన్ అని చెప్పి అంటాం. తర్వాత యూరియాలో ఉండే నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంతంటే 46% అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. గాలి వేగాన్ని మనం మెజర్ చేయడానికి ఉపయోగించుకునే యూనిట్స్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి అంటాం. అది యొక్క వేగాన్ని మనం ఈ విధంగా మనం యూనిట్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ అనేది భూమి నుంచి ఎన్ని అడుగుల ఎత్తులో మనం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నట్టయితే ఇంచుమించుగా ఒక 6 మీటర్స్ హైట్స్లో మనం ఈ యొక్క రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ని మనం అమర్చుకోవాల్సి ఉంటుంది. ఒక 6 మీటర్ల ఎత్తు తర్వాత మనం 6 మీటర్ల ఎత్తులో ఈ యొక్క రాబిన్సన్ కప్ ఎనిమోమీటర్ని మనం అమర్చుకోవాల్సి ఉండడం జరుగుతుంది. వర్షపాతాన్ని మనం మెజర్ చేయడానికి ఉపయోగించుకునే యూనిట్స్ కానీ చూసుకున్నట్టయితే ఎంఎంలు మనం దాన్ని నమోదు చేయడం జరుగుతుంది, మిల్లీమీటర్లు మనం చెప్తాం ఎంత వర్షపాతం అనేది నమోదైందని చెప్పి చెప్పడానికి యూనిట్స్ ఏంటంటే ఎంఎం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. గాలి కదలికలు అనేది సవ్య దిశలో ఉండేటట్టయితే అటువంటి విధానాన్ని మనం వీరింగ్ విండ్ అని చెప్పి అంటాం. అదేగాని అప్సవ్య దిశలో గాలి యొక్క కదలికలు కానీ కనిపించినట్టయితే అటువంటి విండ్ని మనం బేకింగ్ విండ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. బేకింగ్ విండ్ కానీ వచ్చినట్టయితే కొంచెం అననుకూల పరిస్థితులు అనేవి ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది వాతావరణంలో. మన దేశంలో ఏ ఋతుపవనాల వల్ల అత్యధికంగా మనం వర్షపాతాన్ని నమోదవడం జరుగుతుంది అంటే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా మనం వర్షపాతాన్ని పొందడం జరుగుతుంది. దాని తర్వాత ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం అనేది మనం పొందడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాల వల్ల మనం ఎంత పర్సంటేజ్లో మనం రెయిన్ఫాల్ పొందడం జరుగుతుందంటే అప్ టు ఒక 70% వరకు కూడా రెయిన్ఫాల్ అనేది మనకి నైరుతి ఋతుపవనాల వల్ల రావడం జరుగుతుంది. అదే ఈశాన్య ఋతుపవనాలు కానీ చూసుకున్నట్టయితే ఒక 20% వరకు కూడా ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుంది. రిమైనింగ్ 10% అవుతుంది, అది సమ్మర్ యొక్క సీజన్లో మనకి వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుంది. అత్యధికంగా చూసుకునేటట్టయితే నైరుతి ఋతుపవనాల వల్ల మనకి అప్ టు ఒక 70% వరకు కూడా రెయిన్ఫాల్ అని మనం పొందడం జరుగుతుంది. వర్షపు యొక్క నీటి బిందు యొక్క పరిమాణం ఎంత ఉండడం జరుగుతుంటే 0.2 mm అనేది కలిగి ఉండడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా ఎండలను పెట్టుకుని చూసుకున్నట్టయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీటి ఆవిరి అనేది నీటి బిందువుగా మారుతుందో ఆ యొక్క ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే డ్యూ పాయింట్ టెంపరేచర్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు మనకి ఎక్కువసారి రావడం జరిగింది. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీటి ఆవిరి అనేది నీటి బిందువుగా మారుతుందో ఆ యొక్క ఉష్ణోగ్రతను మనం డ్యూ పాయింట్ టెంపరేచర్ అని చెప్పి అంటాం. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇక నా ఛానల్ మీరు వీక్షించండి. ఈ వీడియోస్ అన్ని మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా స్టూడెంట్స్ అనేవాళ్ళు విఏ ఎగ్జామ్స్ కోసం లేదంటే ఎగ్జిట్ యొక్క షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ యొక్క ప్రిపరేషన్ కోసం ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే శ్రీను కోచింగ్ సెంటర్ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు రెండు విధాలుగా ఆన్లైన్ కావాలన్నా ఆఫ్లైన్ కావాలన్నా ఈ రెండు రూపంలో కూడా మీకు కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ జరిగింది. షార్ట్ టర్మ్ బ్యాచ్కి మరి లాంగ్ టర్మ్ బ్యాచ్కి కూడా క్లాసులు అనేవి స్టార్టింగ్ అయ్యి ఇంకా విఏకి సంబంధించిన కోచింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యడం జరిగింది. దాన్ని కూడా మీరు
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రెండు రూపంలో ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా మేము ఈ క్లాసులు అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.